ఆర్జిటివి న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ప్రాణాలను ప్రకృతి సంపద కోసం, అడవిలో జాతి సంపద కోసము శ్రీగంధము, తర్వాత రెడ్ శాండిల్, అడవి జంతువులను కాపాడడంలో బ్రహ్మాండంగా కృషి చేయడం జరిగింది. వారి మీద ఏటాడినటువంటి వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు చంపడం జరిగింది. అది బాధాకరం. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మరియు ఈ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇది తమిళనాడు కర్ణాటకలో వీరప్ప అనే వ్యక్తి శ్రీగంధం చెట్లను నరికి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏనుగులను వేటాడి అమాయక ఏనుగులను చంపి ఆ ఏనుగు దంతాలను కూడా స్మగ్లింగ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయడం కోసం మంచి ఆఫీసర్లు వేశారు. ఆ ఆఫీసర్స్ కూడా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాజమండ్రికి చెందినటువంటి శ్రీనివాస్ అని ఆయన దుర్మరణం పాలైంది. ఆయన ఒకసారి వీరప్పని పట్టుకుని అని శిక్షించడం జరిగింది. అందులో కక్షల భాగంగా అది ఆయన కవ్వించి అడవిని పిలిపించుకొని ఆయన మర్డర్ చేయడం జరిగింది. ఆయన మన ఆంధ్రదేశంలో పుట్టాడు. ఐఎఫ్ఎస్ సివిల్ సర్వీస్ పాస్ అయి దేశ సేవ కోసము, ప్రకృతిని కాపాడడం కోసము ఆయన పడిన కష్టము ఆయన ప్రాణం మూల్యం చెల్లించాడు. చాలా బాధాకరమైన విషయం. ఆయన కరుణాకరన్, ఎన్ శ్రీధర్ వీళ్లు కూడా కలపను కాపాడు, రెడ్ శాండిల్ని కాపాడడము, జంతువులను కాపాడడంలో కష్టించి పనిచేసేటప్పుడు వీళ్ళు రెడ్ శాండర్ స్మగ్లర్స్ వీళ్ళు ఇద్దరే ఉండడం వల్ల చంపడం జరిగింది. వారిని కూడా గుర్తించి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మరియు వారి కుటుంబం కూడా బాగుండాలని గవర్నమెంట్ చెప్తాను. ఈరోజు కేశవులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజంపేట, ఇతను ఆఫీసర్ రాజంపేట, పెంచలయ్య అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రాజంపేట, తర్వాత వై భాస్కర్ రెడ్డి ఫారెస్ట్ బీట్.